அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரக்காத்துஹு. சோதரரா சோதரிமனுடரா, அல்லாஹ் தபாரக்கு தஆலா குர்ஆன் மஜீதுல செலவிச்சாடு, அல்லதி ஹலகல் மௌத வல் ஹயாத லியப்லுவக்கும் ஐயுக்கும் அஹ்சனு அமலா. மேமு மானவுலகு சாவு பிரதுகுலு மத்திய ஏதைதே ஜீவிதம் இச்சாமோ அதி பரீட்ச நிமித்தம் இச்சாமோ அன்னாடு. అయితే ఈ పరీక్ష అల్లా ఎవరికి ఏ రకంగా ఇస్తాడు అన్నది అది అల్లాకే తెలుసు. అందులో ఒక పెద్ద పరీక్ష ఏమిటంటే, తన భర్తను నడి వయసులో అంటే యవ్వనం యొక్క దశలో భార్య కోల్పోవడం, లేదా కొద్దిమంది మగవాళ్ళు తన భార్య మీద ఉన్నటువంటి అనుమానంతో వారు వీరు చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని విడాకులిచ్చేసి ఆడవాళ్ల జీవితాన్ని విడిచిపెట్టడం, ఆడవాళ్లను నిరాశలకు గురి చేసి వారిని ఏ ఆధారం లేకుండా తలాక్ ఇచ్చేయడం, విడాకులు ఇవ్వడం, డైవర్స్ ఇవ్వడం చేయడం, ఇది చాలా పెద్ద పరీక్ష. భర్త చనిపోయిన పరీక్షే, అలాగని ఆ భర్త అనుమానంతో విడాకులు ఇచ్చిన పరీక్షే. అయితే కొద్దిమంది ఇది అలా మనసులో పెట్టుకొని ఆ మైండ్లో డిప్రెషన్కి గురైపోయి చాలా ఎక్కువగా ఆలోచనలు పెట్టేసుకొని రెండో పెళ్ళి అనేటువంటి ఆలోచనే మైండ్లోంచి మొత్తం ఫార్మేట్ చేస్తారు, అసలు రానివ్వరు అన్నమాట. కానీ షరియతి ఇస్లాంలో రెండవ పెళ్ళి చేసుకోవడం అనేది ధర్మసమ్మతం మరియు పుణ్యకార్యం. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక భార్య ఉమ్మే సల్మా రదియల్లాహు తాలానా, ఆమె మహాప్రవక్త వారి కంటే ముందు వేరే వ్యక్తి యొక్క వివాహంలో ఉంటారు. అయితే ఆ వ్యక్తి చనిపోతే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం చేసుకున్నారు ఉమ్మే సల్మా రదియల్లాహు తాలానా గారిని. ఎందుకు అది ఎలా జరిగింది అంటే, ఈమె దువా చేశారు, ఓ అల్లా నాకు నేను ఏదైతే నా భర్తను నువ్వు ఇచ్చావో మంచి భర్త, చాలా బాగా ప్రేమగా చూసుకునే భర్తను నేను కోల్పోయాను, నా భర్తను నువ్వు తీసుకున్నావు, నాకు దీనికంటే మంచి భర్తను, ఇతనికంటే మంచి భర్తను, మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించు అని చెప్పి అల్లాతో దువా చేస్తే అల్లా తబారకు తాలా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారినే భర్తగా ఇచ్చాడు. దానికోసమే సోదరి మనుడారా, ఎవరికైతే విడాకులు అయిపోయి ఉన్నాయో వాళ్ళు కూడా ఎక్కువగా డిప్రెషన్ గురైపోయి ఆలోచనలో పడిపోయి ఆలోచనలు పెట్టేసుకొని ఇది చేసుకోకుండా రెండవ పెళ్ళి అయినా పర్వాలేదు, సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకొని అల్లా యొక్క ఆరాధన చేసుకుంటూ జీవితం గడిపేస్తే దీని ద్వారా ఇహలోకంలో కూడా చాలా మేలు మనకి, పరలోకంలో కూడా చాలా మేలు అవుతుంది. దానికోసమే సోదరీ మనుడారా, ఇది మీ అందరితో అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో నా బయాన్లు నా ప్రసంగాలు వింటారో వాళ్ళందరితో ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియో ఎక్కువగా షేర్ చేయండి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు చాలా పెద్ద భారం ఏమిటంటే, తన యొక్క కుమార్తె భర్త చనిపోయి ఇంట్లో ఉండడం, లేదా విడాకులు ఇచ్చి తన భర్త పంపేస్తే ఆ కూతురు కళ్ళ ముందు తిరగడం తల్లిదండ్రుల మొయ్యలేనటువంటి భారం అది. అంటే వాళ్ళు పైకి చెప్పుకోలేకపోయినా చాలా బాధపడుతూ ఉంటారు, మనసు క్షోభించిపోతూ ఉంటుంది. దానికోసమే సోదరీమణులారా, మంచి సొల్యూషన్ ఏమిటంటే పెళ్లి చేసుకోవడం. ఈ పెళ్లి విషయంలో మాత్రం కొద్దిగా తొందరపడకుండా ఏం చేయాలి అంటే ఇస్తిఖారా చేయండి. ఇస్తిఖారా, ఇస్తిఖారా అంటే మీకు ఏదైనా ఒక సంబంధం వస్తుంది అంటే దానికోసం ఇస్తిఖారా చేయండి, లేకపోతే మషూరా చేయండి. మషూరా అంటే మీ పెద్దోళ్ళు ఎవరైతే మీ మేలు కోరే వాళ్ళు ఉంటారో వాళ్లతో సలహా సంప్రదింపులు చేసి, ఇలా సంబంధం వచ్చింది అమ్మాయికి మరి చేద్దాం అనుకున్నాం ఎలా ఉంటుందని చెప్పి వాళ్లతో సలహా సంప్రదింపులు చేయండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరండి మా మంచి కోరేవాళ్ళు అంటే వాళ్ళు ఇస్తిఖారా నమాజ్ చేయండి. రెండు రకాలు ఇస్తిఖారా చేసి రాత్రి పడుకుంటే అల్లా తబారకు తాలా ఏదో ఒక మాట మీ మనసులో తప్పకుండా వేస్తాడు. ఏది ఏమైనప్పటికీ భర్త చనిపోయాడని లేదా విడాకులు ఇచ్చాడని అలాగా ఒంటరిగా బాధపడుతూ జీవితం గడిపి తమ తల్లిదండ్రుల యొక్క మనసుని బాధ పెట్టడం కంటే మనం అల్లాతో దువా చేసుకుని రెండవ సంబంధం పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో ఉంటే మన తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు అల్లాదే వల్ల. దీని ద్వారా మనం కూడా ఒక మగ వ్యక్తికి అతనికి జీవితంలో భాగస్వామ్యం అయి మనం అతని యొక్క పనుల్లో సహాయపడుతూ అతనికి కూడా ఒక ధైర్యం ఇచ్చి అతడికి కూడా మనం ఉపకారం చేసినట్టు అల్లా తబారక్ తాలా మనకు కూడా పుణ్యాన్ని ఇస్తాడు. అల్లా తబారక్ తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.